హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో నేను మార్నింగ్ చేసుకున్న కొన్ని పనులు మీతో నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోద్దు చిన్న లైక్ చేయండి మీరు ఇచ్చే ప్రతి కామెంట్ ప్రతి లైక్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది అలానే మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నట్టు ఈ వీడియోకి నేను ఫైవ్ హండ్రెడ్ లైక్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి నెక్స్ట్ నా పనిలోకి వచ్చేస్తే వీక్లీ టూ టైమ్స్ ఇంట్లో చేసుకునే పనులకు సంబంధించిన వీడియోస్ నేను అప్లోడ్ చేస్తున్నా కదండీ కానీ మీకు ఒక రెండు మూడు వీడియోస్ నుంచి నేను చేసే వీడియోస్ మొత్తం ఒకేలాగా ఉంటూ ఉన్నాయి కదా అంటే చేసుకునే కానీ ప్లానింగ్ కానీ అంతా ఒకేలాగా ఉంటుంది కదా అంటే ఈ ఫిఫ్టీన్ డేస్ కూడా అలానే ఉంటుందండి ఎందుకంటే నేను కార్తీక మాసం పూజ స్టార్ట్ చేశాను కదా అందుకని నా పనులన్నీ ఒక ప్లానింగ్గా అంటే ఈ మంత్ అంతా సేమ్ ఒకేలాగా ఉంటూ ఉంటే కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి నెక్స్ట్ మంత్ నుంచి అంటే ఈ ఫిఫ్టీన్ డేస్ తర్వాత నా డైలీ లైఫ్లో కొద్ది కొద్దిగా మార్పులు ఉంటాయి కాబట్టి మీకు వీడియోస్ చూడాలన్నా సరే అంతగా బోర్ అనిపించదు కానీ కొద్దిగా అడ్జస్ట్ అయిపోండి ఈ ఫిఫ్టీన్ డేస్ మార్నింగ్ ఫోర్ నుంచి ఎయిట్ థర్టీ వరకు నా డైలీ రొటీన్ మీకు ఐడియా ఉండే ఉంటుంది కదా అంటే ఇల్లు శుభ్రం చేసుకోవటం బయట క్లీన్ చేసుకోవటం దేవుడు పూజ చేసుకోవటం పిల్లలకి లంచ్ బాక్సెస్ అవి ప్రిపేర్ చేయడం దాని తర్వాత నుంచి ఇప్పుడు నేను వీడియో షూట్ చేశానండి నన్ను మన ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది అడుగుతున్నారండి పిల్లలకి స్నాక్స్ బాక్స్ మీరు ఏం పెడతారని చెప్పేసి నేనైతే కనుక ఎక్కువగా ఫ్రూట్సే పెడుతూ ఉంటానండి ఈ ఫ్రూట్స్ లేనప్పుడు సున్నుండలు కానీ కొబ్బరిండలు ఉండలు కానీ ఇలాంటివే పెడతాను లేదా అవి కూడా లేకపోతే కనుక డ్రై ఫ్రూట్స్ పెట్టి పంపించేస్తాను అంటే జీడిపప్పు కానీ పిస్తాపప్పు అలాంటివి మాత్రమే పెడతాను ఈరోజైతే కనుక నాలుగు సపోటాలు కొద్దిగా దానిమ్మ గింజలు అలానే ఒక త్రీ డేట్స్ పెట్టేసి ఇచ్చేస్తున్నాను డేట్స్ అను దానిమ్మ టెన్త్ బ్రేక్ ఉంటుందండి అప్పుడు తినేస్తారు ఈ సపోటా మాత్రం వచ్చేటప్పుడు అంటే స్కూల్ అయిపోయిన తర్వాత ఇవి తినేసేసి వాళ్ళు అక్కడి నుంచి స్టార్ట్ అవుతారు అందుకని టూ బాక్సెస్ వీళ్ళిద్దరికీ అంటే చెరో టూ బాక్సెస్ వాళ్ళకి స్నాక్స్ కింద ఈ రోజైతే కనుక ఇలా ఇచ్చేసాను డ్రై ఫ్రూట్స్ అండ్ డ్రై సీడ్స్ ఈ రెండింటికి సంబంధించి ది బెస్ట్ అనేవి ఏంటి అంటే నాకు తెలిసినంత వరకు నేనైతే కనుక గుమ్మడి గింజలు పుచ్చ గింజలు అని చెప్తానండి ఇవైతే కనుక హెల్త్కి చాలా మంచిది అలానే డ్రై ఫ్రూట్స్తో పాటు పోల్చుకుంటే వీటి రేటు కూడా చాలా తక్కువ ఇవి రేటు ఎంత తక్కువగా ఉంటాయో వీటి నుంచి వచ్చే బెనిఫిట్స్ కూడా అంతే ఎక్కువగా ఉంటుంది మీకు వచ్చిన టిప్ చెప్పిన హెయిర్ ఫాల్ ఉంటుంది అని అంటే ఎక్కువగా హెయిర్ ఫాల్ ఉండేవాళ్ళు రోజు గుమ్మడి గింజని నైట్ నానపెట్టుకొని మార్నింగ్ ఒక చిన్న స్పూన్ తిని చూడండి ఒక ఫార్టీ డేస్ మీకు హెయిర్ ఫాల్ అనేది చక్కగా తగ్గిపోతుంది హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది ఇది నేను ట్రై చేశాను కావాలంటే మీరు కూడా ట్రై చేసి మీకు వచ్చిన రిజల్ట్ని బట్టి మిగతా వాళ్ళకి కూడా ఈ టిప్ని షేర్ చేయండి వెన్నపూస వారానికి లేదా పది రోజులకి లేదా పదిహేను రోజులకి ఒకసారి మనం కరగబెడుతూ ఉంటాం కదా ఈ కరగబెట్టే లోపు ఆ వెన్నపూసని డీప్లో పెడితే కనుక కరగబెట్టేటప్పుడు వాసన రాకుండా మంచి అంటే సువాసన అనేది వస్తుంది తర్వాత వెన్నపూసని మనం డీప్లో పెట్టినా సరే ఒక ఐదు సార్లు కనుక శుభ్రంగా కడిగాము అంటే కనుక దీంట్లో ఉన్న చిన్న చిన్న మేగడ తొలకలు అనేవి చక్కగా బయటకు వచ్చేస్తాయి అంటే గిన్నె మాడకుండా ఉండటానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇలా ఇలా మేఘతలన్నీ బయటికి వచ్చేస్తాయి వెన్నుపూస కరగపెట్టేటప్పుడు కొద్దిగా వాసన వస్తూ ఉంటుంది కదా దానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఈ మేగడ తొలకలేనండి ఇవి కనుక మనం సపరేట్ చేసేసాము అంటే కనుక నెయ్యి అనేది అంత వాసన రాదు ఇప్పుడే పాలు వచ్చి స్టవ్ మీద పాలు పెట్టేశాను ఇంకో స్టవ్ మీద వాటర్ పెట్టాను ఇవి ఎందుకు అంటే ఇందాక నేను సింక్లో వెన్నపూస కడిగా కదా ఆ జిడ్డు నీళ్ళు మొత్తం పైపులో నుంచి వెళ్ళి పైప్ కూడా జిడ్డుగా అయిపోతుంది అందుకని అదంతా పోవటానికి కొద్దిగా వేడి నీళ్ళు స్టవ్ మీద పెట్టేసి ఆ వేడి నీళ్ళు ఇలా సింక్లో పోసేస్తాను కడిగిన వెన్నపూసని స్టవ్ మీద అయితే కనుక పెట్టేసాను ఒకవైపు పాలు కాగుతున్నాయి ఇంకోవైపు వెన్నపూసు కూడా కాగుతుంది ఈ లోపల నేను ఖాళీగా ఉన్నా కదా అందుకని క్యాలీఫ్లవర్ని కట్ చేద్దాము అని చెప్పేసి కొద్దిగా నీళ్లు తీసుకొని దాంట్లో సాల్ట్ పసుపు వేసేసాను ఎప్పుడైతే కొద్దిగా గోరువెచ్చని నీళ్ళల్లో ఈ రెండు వేస్తానండి ఇప్పుడు స్టవ్ ఖాళీ లేదు కాబట్టి ఇంకా మామూలు వాటర్లోనే వేసేసి ఇవి శుభ్రంగా కడిగేస్తాను కానీ ఈ క్యాలీఫ్లవర్ని కట్ చేయడం కొద్దిగా కష్టంగానే ఉంటుంది అందుకని సిజర్ యూజ్ చేసి కట్ చేయండి చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది ఈ క్యాలీఫ్లవర్ మొత్తంలో వేస్ట్గా పడేసేది ఈ చిన్న ముక్కే రండి మిగతావి నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి కూరలో వేసేస్తాను ఇప్పుడు వీటిల్లు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి కర్రీలో వేసేస్తానండి అంటే ఈ పువ్వులతో పాటు ఇవి కూడా చక్కగా మగ్గిపోతాయి కూర టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలానే ఈ క్యాలీఫ్లవర్ కూడా హెల్త్కి చాలా మంచిదండి నేను వీక్లీ టూ టైమ్స్ అంటే ఈ వింటర్ సీజన్లో కంపల్సరీగా నేను ఇంట్లో ఈ కర్రీ చేస్తాను అది కాక దీంతో పచ్చడి చేస్తారు మీకు ఐడియా ఉందండి చాలా బాగుంటుంది ఈ కర్రీ ఎప్పుడు నేను రెండు విధాలుగా చేస్తానండి ఒకటి వచ్చేసేసి ఉల్లిపాయ ముక్కలు పచ్చడికాయ ముక్కలు టమాటా ఇవి వేసేసి ఉప్పు కారం అంతే ఇంక ఏవి వేయనండి ఇంతవరకు ఒక కర్రీ చేస్తాను తర్వాత నేను చెప్పినవన్నీ వేసేసి దాంట్లో ఒకటి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి లాస్ట్లో కొద్దిగా గరం మసాలా వేస్తాను ఆ కర్రీ కూడా చాలా బాగుంటుంది కానీ రెండిటికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి టేస్ట్లో రెండు కూడా చాలా బాగుంటాయి నేను ఈ టూ టైప్స్ ఆఫ్ కర్రీస్ అయితే మాత్రం ఈ క్యారీ ఫ్లవర్లో చేస్తాను పాలైతే కాగిపోయి నెయ్యి కాగటానికి ఇంకా చాలా టైం పడుతుందండి ఈలోపు నాకు ఒక చిన్న పని ఉంది అదేంటి అంటే ఒక చిన్న మొక్కని ఒక చిన్న డబ్బాలో పెట్టేస్తున్నాను అంటే అది బతికిన తర్వాత తీసేసి ఒక పెద్ద కుండీలో పెట్టాలండి అంటే చిన్న దాంట్లో పెడితే మాత్రం దానికి బలం సరిపోదు అందుకని దీంట్లో బతికిన తర్వాత దాన్ని తీసి సపరేట్గా మళ్ళీ వేరే కుండీలో పెడదాము అది కాకపోతే అంత టైం కూడా లేదు అందుకని ప్రస్తుతానికి మాత్రం ఇలా ఒక ఇంట్లోనే మట్టితో ఉన్న ఒక చిన్న డబ్బా ఉందండి దాంట్లో మాత్రం అంటే మనం కంపోస్ట్ వేస్తూ ఉంటాం కదా ఆ మట్టి కూడా తీసుకొచ్చి కొద్దిగా ఈ డబ్బాలో వేసేసి నేను చెప్పాను చూస్తారా మొక్క అని చెప్పేసి ఇదేనండి ఇది టెంపుల్ ట్రీ అంటారు మీకు అన్న ఐడియా ఉంది గుళ్ళలో ఎక్కువగా ఉంటుంది ఈ చిన్న కాడలాంటి కొమ్మ పాతినా సరే చక్కగా బతుకుతుందంట తెలిసిన వాళ్ళు ఇచ్చారండి ఇది పెట్టి చూడండి చక్కగా మొక్క వస్తుంది రోజు పూజకి పూలు ఉంటాయి పూలు పూజ చేసుకుంటే చాలా మంచిది అని చెప్పేసి ఇచ్చారు వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా ఇక నేనైతే కనుక దీన్ని తెచ్చి కూడా టూ డేస్ అయ్యింది నాకు కుదరక పెట్టలేదు ఈరోజు మాత్రం ఇలా ఒక చిన్న డబ్బాలో అయినా సరే పెట్టేద్దామో అని చెప్పేసి మట్టిలో ఇప్పుడు దీన్ని పెట్టేస్తున్నాను ఇది కొద్దిగా చిగురొచ్చి బతికింది అన్నప్పుడు మాత్రం దీన్ని తీసి కొద్దిగా పెద్ద కుండీలో మాత్రం పెట్టేస్తాను ఇది చక్కగా బతికి చిగురు రావడానికి కూడా నెల రోజులు టైం పడుతుంది అనుకుంటున్నాను ఇది చక్కగా బతికినప్పుడు మాత్రం నేను ఆ వీడియోని మీతో షేర్ చేసుకుంటాను నాకు తెలిసి పక్కన ఈ రెండు చామంతి మొక్కలు ఉన్నాయి కదా వీటికి చక్కగా మొగ్గలు వేసి పూలు పూసే టైంకి ఈ మొక్క కూడా బతికి చిన్న చిన్న చిగుర్లు వేస్తుంది అంటే ఆ టైంకి అనుకుంటున్నాను ఇప్పుడు దీన్ని కొద్దిగా నీళ్ళు పోసేసి దీనికి ఇక్కడే ఉంచేస్తాను ఇక నెక్స్ట్ పని ఏంటి అంటే ఇక నెయ్యి కూడా ఆగిపోయింది కదా మూత లేకుండా ఇలా నెయ్యి ఉంచితే వాసన మొత్తం పోతుందండి ఇక దీని మీద మూత పెట్టేసేసి టేస్టీ అండ్ హెల్దీ అయిన సింపుల్ క్యాలీఫ్లవర్ కర్రీని ఇప్పుడు నేను అయితే కనుక ఇలా చేస్తాను కొద్దిగా ఆయిల్ వేసి తాళిం పెట్టిన తర్వాత దాంట్లో ఉల్లిపాయ ముక్కలు పచ్చిరకాయ ముక్కలు మొత్తం వేసేసి ఒకసారి కలుపుకుంటాను ఉల్లిపాయ ముక్కలు మగ్గాలి అంటే అంటే ఒక చిన్న టిప్ అండి ఈ కర్రీలోనే కాదు దేంట్లో అయినా సరే ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గాలి అంటే చిటికెడు పంచదార తీసి దాంట్లో వేసేసేయండి ఒక్కసారి కలిపిన తర్వాత మూత పెట్టేసారా ఉంచారు అంటే ఒక త్రీ ఫోర్ మినిట్స్లోనే ఉల్లిపాయలు చక్కగా మగ్గిపోతాయి ఇక ఇప్పుడైతే కనుక ఈ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత దాంట్లో సాల్ట్ పసుపు కొద్దిగా వేసేసి ఒక ఐదు నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత ఇప్పుడు టమాటా ముక్కలు కూడా యాడ్ చేసేసుకున్నాను ఈ మొత్తం మగ్గిన తర్వాత క్యాలీఫ్లవర్ ముక్కలు ఉన్నాయి కదా ఇందాక మార్నింగ్ అంతా క్లీన్ చేసి పెట్టేసుకున్నాము ఆ ముక్కలు మొత్తం దీంట్లో వేసేసి ఇంకొకసారి కలిపేసేస్తే కనుక అంటే కర్రీ చేసే ప్రాసెస్ నేను మీకు చెప్తున్నాను ఒకసారి కలిపేసేసి కూర ఒకవేళ అడుగంటుద్ది మాడిపోద్ది అనే డౌట్ ఉంటే కనుక దీని మీద ఒక ప్లేట్ పెట్టేసి ఆ ప్లేట్ మీద కొద్దిగా వాటర్ వేస్తే కనుక ఆ స్టీమ్కి లోపల వాటర్ డ్రాప్స్ అంటూ పడుతూ ఉంటాయండి వాటర్ డ్రాప్స్ కూరలో పట్టడం వల్ల కూర మాడకుండా ఆ నీళ్ళతో కూర చక్కగా మగ్గుతుంది చాలా టేస్టీగా ఉంటుంది అంటే కూర మగ్గటానికి ఎక్కువ నీళ్ళు పోయడం కంటే కూడా ఏ కర్రీస్ అయినా సరే ఇలా వండేటప్పుడు దాని మీద ఒక ప్లేట్ పెట్టేసేసి కొద్దిగా నీళ్లు పోసి వండటం వల్ల కూర అనేది తొందరగా మగ్గుతుంది అలానే అడుగంటదు ఈ రెండింటికంటే ముఖ్యమైనది ఏంటి అంటే కూర మగ్గడానికి ఎక్కువ నీళ్ళు పోసేస్తే కనుక కూర అంత టేస్టీగా ఉండదండి అందుకని వన్ వన్ డ్రాప్ పడతా కూర మగ్గుద్ది చూసారా ఆ వాటర్తో ఆ కర్రీ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ కూర అంతా మగ్గిన తర్వాత దీంట్లో కొద్దిగా కారం వేసేసి లాస్ట్లో కొత్తిమీర కరివేపాకు వేసానండి ఈ ప్రాసెస్లో కూడా ఒక్కసారి చేసి చోటి సింపుల్ కర్రీ అంతే చాలా టేస్టీగా ఉంటుంది ఇక ఇప్పుడు మనకి ఈ కర్రీ కనుక అయిపోయింది అంటే కనుక దాదాపుగా నాకు ఇంట్లో పనులు అయిపోయినట్టే మన ఫ్యామిలీ మెంబర్ నాకు లాస్ట్ టైం వీడియోలో ఒకళ్ళు చెప్పారండి ఈ కార్తీక మాసంలో వెల్లుల్లిపాయలు తినకూడదు అని చెప్పేసి అందుకే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కనుక వేస్తాను అది వేయలేదు ఈ కార్తీక మాసంలో సింపుల్గా కర్రీ చేసుకోవాలనుకుంటే ఇలా కూడా ట్రై చేసి చూడండి విశాల్కి ఈవినింగ్ బర్త్డే పార్టీ ఉందండి దానికోసం నేను ఇప్పుడు ఒక షర్ట్ని ఐరన్ చేస్తున్నాను మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చిన్న లైక్ చేయండి మీరు ఇచ్చే ప్రతి కామెంట్ ప్రతి లైక్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో నెక్స్ట్ ఫ్రైడే కలుద్దాం అప్పటి వరకు థ్యాంక్ యూ